రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మండల ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, వైస్ చైర్మన్ మోహన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మరాఠీ మాలిక్, కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, వైస్ ఎంపీపీ అబ్రహం, టీఆర్ఎస్ నాయకులు పొన్నాల శ్రీనివాస్, మ్యాకల ఎల్లయ్య, అనిల్రావు, కొండ లక్ష్మణ్, పోతరాజు, నాగేష్, మల్లయ్య, వంశీ, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సింగిల్ విండో సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అరవై సంవత్సరాల ఆంధ్ర వలస పెత్తనానికి తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన ధర్మ పోరాటంలో విజయం వరించిన జూన్ 2, 2014 రోజును పురస్కరించుకొని మనం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో పార్టీ శ్రేణుల సమక్షంలో జాతీయ జెండా పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. 60 సంవత్సరాల కల నిజమైన వేళ, 14 సంవత్సరాల పోరాటం ఫలించిన వేళ, ఎందరో అమరులైన వీరులను స్మరించుకుంటూ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. కొందరు దగాపడ్డ తెలంగాణ అనే అంటారు. దగాపడ్డ తెలంగాణ కాదు, ఈ 6 సంవత్సరాలలో బాగుపడ్డ తెలంగాణ, బంగారు తెలంగాణ, పసిడి పంటల తెలంగాణ, సిరి సంపదల తెలంగాణగా వర్గిలుతుంది. దగాపడ్డ తెలంగాణ ఎంత మాత్రం కాదు, బాగుపడ్డ తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దిశ, ఎందరో విద్యార్థుల బలిదానాలు, విద్యార్థి ఉద్యమాలు, అదేవిధంగా అమరులైన వీరులు, జయశంకర్ సారు, వీరందరినీ ఈ సందర్భంగా స్మరించుకుంటూ మండల వ్యాప్తంగా ఈ వేడుకలను నిర్వహించుకుంటూ అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.